హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను ఇడ్లీ పిండితో దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలామందికి ఇడ్లీ తినడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి దోశలు వేసి తినిపించండి, అసలు ఇడ్లీ పిండితో వేశారన్నా కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు ఎలా వేయాలో ఒకసారి చూసేద్దామా. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండి తీసుకోవాలండి. 2 కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇది ఫ్రెష్గా ఉండే ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు, 2 రోజుల క్రితమైన ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బియ్యపు పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యపు పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి 1/2 కప్పు. మీకు కావాలంటే మైదా పిండి ఫుల్ కప్ వేసేసుకోవచ్చు. నేను 1/2 కప్పే వేసుకుంటున్నానండి. సాల్ట్ ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మీరు సాల్ట్ వేసుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. షుగర్ 1 టీ స్పూన్. ఇది వేసుకోవడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుందండి. అదీ కాక దోశకి కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది, అందుకని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి వేసుకుంటున్నాను. ఈ పిండిని మనం దోశ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి, దోశ వేసుకోవడానికి వీలుగా రావాలి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలండి. మీకు ఎంత పలుసగా కావాలంటే అంత పలుసగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశ మీద ఆనియన్స్ వేసేసుకుందాం. మీకు కావాలంటే దీని మీద కారపొడి వేసుకొని కూడా ఆనియన్స్ వేసుకోవచ్చండి, లేకుంటే ప్లెయిన్ అన్న వేసుకోవచ్చు. దీని మీద ఆనియన్స్ వేసిన తర్వాత జీలకర్ర వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. లైట్గా దోశ లైట్గా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దోశ ఈ విధంగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా కాలిందో. అసలు ఈ దోశ ఇడ్లీ పిండితో వేశారంటే ఎవ్వరూ నమ్మరు, టేస్ట్ కూడా తెలియదండి, అంత బాగుండిద్ది. ఇప్పుడు ఇలాగే ఇంకొక దోశ కూడా వేసుకుంటున్నాను. ఈ దోశ వేసుకునేటప్పుడు ప్యాన్ మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే దోశ మాడిపోతుంది, అంత క్రిస్పీగా రాదు. మీకు కావాలంటే దీని మీద మసాలా కూడా వేసుకోవచ్చండి. ఏవి లేవనుకుంటే 1 జీలకర్ర ఒక్కటే వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయినాయండి వేడి వేడి దోశలు. మీరు కూడా ఒకసారి ఇడ్లీ పిండితో ఇలా దోశ వేసుకొని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.